హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:20. ఇప్పుడు మనం అన్నవరం టు భద్రాచలం వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్లో వచ్చేసి 5.5 అవర్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు 1:30 అనుకుంటే సాయంత్రం 6:00 అట్లా వెళ్తాము. ఇది వచ్చేసి అన్నవరం మెట్లు పైకి ఎక్కడానికి, కొండపైకి. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాము. అన్నవరం టౌన్లోనే ఉన్నాం. ఇప్పుడు కింద అన్నవరం కొండ పైన కాదు, కిందికి వచ్చేసాను ఆల్రెడీ. కింద నుంచి అయితే బయలుదేరాను. కరెక్ట్గా 1:20 అవుతుంది. చూద్దాం భద్రాచలం వెళ్ళేసరికి ఎన్ని గంటలు అవుతుందో. అన్నవరం టౌన్ అయితే దాటేశాము. ఇక్కడ వచ్చేసి ఆచి NH60కి మళ్ళా హైవేలోకి ఎక్కుతున్నాము. అన్నవరం నుంచి విజయవాడకు 325 కిలోమీటర్ ఊబులు చూపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. సర్వీస్ రోడ్కి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళాలి. రంగ రోడ్డు సర్వీస్ రోడ్ వెళ్ళాక ఇక్కడ ఫ్లైఓవర్ కింద రైట్ కెళ్ళిపోవాలి. గూగుల్ తల చూపిస్తుంది, గూగుల్ తప్పులు చెప్పినట్టే వెళ్ళాలి. పక్కకు పోరా. ఇక్కడ నుంచి రైట్కు ఊరేది జగ్గంపేట. జగ్గంపేటకు ఊర్లో నుంచి రోడ్డు ఎలా ఉందో ఏముంది మరి. జగ్గంపేట ఈ ఊర్లలో ఒకటే బాగా, హైవేలో అయితే ఎవరు అడ్డం దారు సమ్మని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఊర్లో మీద పోయేది ఏంటంటే ఈ పక్క ఆ పక్క చూడరు, ఒకే పక్క దూరేస్తారు. అదే వచ్చిన ప్రాబ్లం.
కాస్ట్ ఎంత ఉంది? 70-60. అంతకు ముంచి అక్కడ వెళ్ళాలంటే భయం. ఇప్పుడు మనం ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ఫారెస్ట్ పేరు ఏందో నాకు కూడా తెలియదు. ఇక్కడ ఏదో తిరుమల జరుగుతుంది, ఏదో దేవస్థానం. దుర్గమ్మ తిరుమల జరుగుతుంది. కోతులంటే వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న తోకలు, చిన్న చిన్నగా ఉన్నాయి తోకలు. ఫేస్ మాత్రం ఒక విధంగా ఉంది. ఫారెస్ట్ చిన్నదే మార్గం. ఇంకా ఇక్కడ నుంచి గోకవరం 13 కిలోమీటర్లు అయితే ఉంది. దారి పొడుగున అన్ని కోతులే ఉన్నాయి, నేలలో ఉన్నాయి కోతులు. అయితే ఫారెస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఒక అబ్బాయి పిలిచాడు. పేరేంటి? లక్ష్మణ్. ఏ ఊరు? ఈ ఊరేనా? నా ఛానల్ తెలుసా? గో ఇండియా రైడర్. మీ గోదావరి అబ్బాయి ఒక ఉన్నాడు కదా, గోదావరి అబ్బాయి తెలుసా? ఛానల్ యూట్యూబ్లో. అట్లానే మేము కూడా సబ్స్క్రైబ్ చేయి, గో ఇండియా రైడర్. ఫోన్ ఉందా? ఓకే, బండి బాగుందా? తీసుకో నువ్వు ఒకటి. ఓకేనా? 75. ఏడు ఐదు 6 69 88 06 19. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది అంటే చాలా మంది హాయ్ అంటారు. ఇక్కడ తూర్పుగోదావరి వాళ్ళకు రైడింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. బండి బాగుందమ్మ, నెంబర్ ఇవ్వు అని చెప్పేసి నెంబర్ తీసుకున్నాడు. ఇప్పుడైతే మనం పాపికొండల మధ్యలో ఉన్నాము. ఇదంతా పాపికొండలు. మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడుతున్నాయి, కానీ ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టాను. యాక్షన్ కెమెరా వచ్చేసి ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఛార్జింగ్ పెట్టాను కొంతసేపు. ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతాయంట అప్పుడప్పుడు. ఈ పక్క ఆ పక్క బోర్డులు వేశారు, టెంట్ రెంట్కి ఇస్తాము, ఇక్కడ పార్టీ జరుగుతాయి అని ఇక్కడ వేశారు. మనం ఫస్ట్ ఒక చిన్న ఫారెస్ట్ చూసాం కదా, ఇక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ కోతులు రోడ్డు పొడుగునే ఉన్నాయి,
చిన్న తోక కోతులు. మనం ఎన్నంటే అన్ని. మనం మాత్రం ఈరోజు స్టే చేసి భద్రాచలమే, ఎక్కడ ఆగిందేమి ఉండదు. మారేడు మిల్లి 14 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. వాతావరణం అయితే చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అందుకే బరువు నేను తాపికొండలు అయితే చూసేసాము. తాపికొండలు కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం కాపికొండలు మధ్యలో నుంచి వెళ్తున్నాము. వెనకాల మంచి మంచి వ్యూస్ ఉన్నాయి కానీ ఛార్జింగ్ లేదు. భద్రాచలం ఇక్కడ నుంచి 130 కిలోమీటర్లు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:49. 3:49 అంటే 4, ఒక 2 అవర్స్, 2.5 అవర్స్, 2.5 అవర్ పక్క, 2.5 అవర్. నేనైతే ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా చిన్నగా వెళ్తున్నాను. ఇప్పుడే ఛార్జింగ్ నుంచి తీసాను యాక్షన్ కెమెరాని. అయితే ఈ వ్యూ ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఫుల్ ఘాట్ రోడ్డు. అయితే ఈ పాపికొండలు మధ్యలో వెళ్తూ ఉంటే సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపుతాను, అక్కడ ఆపుతాను. చూడండి ఇక్కడ సేమ్ టు సేమ్ కాశ్మీర్ కాశ్మీర్లో లడాక్ ఉన్నట్టే ఉంది. పాపికొండలు దిగాలనే ఉంది కానీ టైం లేదు. ఇక్కడికి రావాలనుకుంటే ఎవరైనా గ్రూప్లో వస్తేనే బాగుంటుంది. గ్రూప్లో వచ్చి ఇక్కడ ఒక నైట్ స్టే చేసి చాలా బాగుంటుంది.
ఇవాగే ఎక్కడ మనం చూసింది ఇవాగే చూడండి నేను ఇప్పుడే సూర్యుని చూస్తున్నాను అస్తమిస్తున్న సూర్యుని లైట్గా ఇక్కడ కనబడుతున్నాడు ఇంత క్లియర్గా ఉన్నాయంటే నీళ్ళు కింద ఏముందో మొత్తం కనబడుతుంది కెమెరాలో ఏమన్నా కనిపించలేదేమో తెలీదు బట్ మనం చూస్తే మొత్తం కనబడుతుంది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5:47 ఇంకా 40 కిలోమీటర్ దూరంలో ఉన్నాం భద్రాచలంకి ఈ పాపికొండలో చాలా లేట్ చేసింది రోడ్డు కొంచెం బాగాలేదు అది కాక అన్ని క్రాస్ సెక్షన్ అందుకే కొంచెం లేట్ అయింది లేకుండా ఉంటే ఎప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చేసి ఒక 1 అవర్లో వెళ్ళిపోతాము భద్రాచలంకి ఫైనల్లీ తెలంగాణలోకి ఎంటర్ అయినాము టైం వచ్చేసి 6:35 ఇది భద్రాచలం కూడా భద్రాచలంలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి ఒక రూమ్ చూసుకోవాలి